నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పర్యటించిన కేంద్ర వైద్యుల బృందం గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ చర్యలపై సమీక్ష, టీబీ నివారణ చర్యలపై సంతృప్తి. ఊర పండగలో మొదలైన తొలి ఘట్టం బండారు వేసిన సర్వ సమాజ ప్రతినిధులు నియమ నిష్ఠలతో గ్రామదేవతల విగ్రహాలను తీర్చిదిద్దుతున్న బానిసత్వ వడ్రంగులు. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో తనిఖీ, విద్యార్థుల నోట్బుక్స్ చెక్ చేసి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన. తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ ధర్నా. రెగ్యులర్ వైసీని రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని నిరసన. ఆహారంలో పురుగులు వస్తున్నా స్పందించడం లేదని విద్యార్థుల ఆగ్రహం. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన. రేషన్ కార్డు నిబంధనలు పక్కన పెట్టి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవటంపై ఆగ్రహం. ఇందూరు నగరంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఊర పండగ ఉత్సవాల ప్రారంభానికి సూచికగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో బండారు కార్యక్రమం నిర్వహించారు. పసుపు కుంకుమలతో తీర్చిదిద్ది గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ నగరంలో ఊర పండగ సన్నాహాలు మొదలయ్యాయి. సర్వసమాజ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆదివారం నిర్వహించనున్న ఊర పండగలో భాగంగా మంగళవారం బండారు కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శివాజీనగర్, గాజుల్పేట, విజయ్ కిసాన్, మెట్టు మెంగర్తి తరప, ఎల్లమ్మగుట్ట, పాటిగల్లి, మున్నురుకాపు సంఘాల ఆధ్వర్యంలో బండారు పోశారు. అనాదిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని 4 రోడ్ల కూడళ్ల వద్ద పసుపు కుంకుమలు చల్లి, కొబ్బరికాయలు కొట్టి, కళ్ళు సాక పోసి దున్నపోతును ఊరి మీద వదిలిపెట్టడం జరిగింది. మహాతల్లుల ఆశీర్వాదం కోరుకోవటం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆది ప్రవీణ్ కుమార్ వివరించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. వైద్యుల కొరత ఉన్న చోట కాంట్రాక్టు పద్ధతిన డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, వసతి గృహాలను కనీసం ఒకసారైనా, వారానికి ఒకసారైనా వైద్యులు సందర్శించి విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు. మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పర్యటించి విస్తృత తనిఖీలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రజాపాలన సేవా కేంద్రం, గిరిజన ఆశ్రమ పాఠశాల తదితర వాటిని ఆకస్మికంగా సందర్శించి వాటి పనితీరును నిశితంగా పరిశీలన జరిపారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను, వాల్కోట్ కలాన్ గ్రామంలోని జడ్పీ హై స్కూల్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తాగునీటి వసతి, కిచెన్ షెడ్, క్లాస్ రూమ్స్, వరండా తదితర వాటిని పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తయిన వాటికి తక్షణమే ఎంఏ రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయించాలని అన్నారు. విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయుల హాజరు గురించి వాకప్ చేశారు.
తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న బోధనా తీరును పరిశీలించారు. డిజిటల్ విధానంలో కొనసాగుతున్న విద్యా బోధనతో పాఠాలు సులభతరంగా ఆకళింపు చేసుకోగలుగుతున్నామని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా గణితం, సామాన్య శాస్త్రం పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేందుకు డిజిటల్ క్లాస్ రూమ్ ఉపకరిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలువురు విద్యార్థుల నోట్బుక్స్ చెక్ చేసి వారికి అందిస్తున్న బోధన తీరును గమనించారు. వార్షిక పరీక్షల్లో అందరూ 10 GPA సాధించాలని పదవ తరగతి విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తువులు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, ఏకాగ్రతతో చక్కగా చదువుకొని తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఏవైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. గణితం సబ్జెక్టు పట్ల అనవసర భయాన్ని వీడాలని, నిజానికి ఇతర సబ్జెక్టుల కంటే గణితమే సులభమని హితబోధ చేశారు. గణితంలో పట్టు సాధిస్తే 10th తర్వాత ఇంటర్, డిగ్రీ వంటి వాటిల్లోనూ రాణించేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తోందని కలెక్టర్ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కాగా సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిణిని ఆదేశించారు. వైద్యుల కొరత ఉన్న చోట కాంట్రాక్టు పద్ధతిన డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, వసతి గృహాలను కనీసం వారానికి ఒక్కసారైనా వైద్యులు సందర్శించి విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి సైతం ఆరోగ్య పరీక్షలు జరపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ MPDO కార్యాలయంలో కొనసాగుతున్న ప్రజాపాలన సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సమకూర్చిన సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని కోరింది. రెగ్యులర్ వైసీని నియమించాలని, అదనంగా మరో లేడీస్ హాస్టల్ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేసింది. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇన్ఛార్జ్ వీసీని తొలగించి రెగ్యులర్ వైసీని నియమించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ ప్రతినిధి శివ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీలలో ఇన్ఛార్జ్ వీసీలను నియమించడం సిగ్గుచేటని అన్నారు. యూనివర్సిటీలో 800 మంది విద్యార్థినులకు ఒకటే హాస్టల్ ఉందని, నూతనంగా మరో లేడీస్ హాస్టల్ భవనం నిర్మించాలని కోరారు. యూనివర్సిటీలో హాస్టల్లో తినే ఆహారంలో పురుగులు బొద్దింకలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం సిగ్గుచేటని పేర్కొన్నారు. యూనివర్సిటీ సమస్యలపై ఇన్ఛార్జ్ వీసీలు నిమ్మకు నేరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివ, చారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మా ధర్నా చేయడం జరిగింది, ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణలో ఎక్కడ చూస్తున్నా కానీ ఏదైతే యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసీలు ఉన్నారు కానీ ఉన్న ఇన్ఛార్జ్ వీసీలు కూడా ఈ యొక్క యూనివర్సిటీ సమస్యల పైన పట్టించుకోవడం లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజ్ రింబర్స్మెంట్ని ఇప్పటికి కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. ఇలా ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తారని, అలాగే ఇలా చాలా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కానీ ఉన్నత అధికారులు వీసీ కానీ రిజిస్టర్ కానీ పట్టించుకోవడం లేదు. ఎంసీఏ బిల్డింగ్లో ఇప్పటికి కూడా సిస్టమ్స్ లేవు. దానిపైన ఎన్నిసార్లు మేము విన్నతి పత్రం ఇచ్చినా కానీ ఉన్న రిజిస్టర్ కానీ స్పందించడం లేదు. అలాగే యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. మొన్ననే గజాచల్లో బలి రావడం జరిగింది. బర్రె మీద వర్షం పడ్డట్టు చేస్తున్నారు తప్ప దీనిపైన స్పందించడం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు గాలిద్వార సంక్రమించే వ్యాధులలో క్షయ ముఖ్యమైనదని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. రోగులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని తన ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ, న్యూఢిల్లీ నుండి ప్రభుత్వ ఆసుపత్రులలో గాలిద్వార సంక్రమించే వ్యాధుల నియంత్రణ బృందం వచ్చారని తెలిపారు. గాలిద్వార సంక్రమించే వ్యాధులలో ప్రధానంగా క్షయ టీబీ ముఖ్యమైనదని, ఇది దగ్గు జలుబు ద్వారా మాత్రమే కాకుండా అంతర్గత అవయవాల తీవ్రతను బట్టి రావచ్చని అన్నారు. అలాగే రాత్రిపూట చెమటలు, జ్వరం, దీర్ఘకాలిక దగ్గు, ఆకలి మందగించడం, నిద్రలేమి, బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు కూడా క్షయవ్యాధి రావచ్చునని, అలాంటి సందర్భంలో పరీక్షలు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాలని ఆమె తెలియజేశారు. అంతేకాకుండా క్షయవ్యాధి ఉన్నవారిలో డ్రగ్ రెసిస్టెన్సీ కారణంగా మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా వీటన్నింటికీ ఆసుపత్రిలో చికిత్స ఉంటుందని, ప్రజలు సరైన అవగాహనతో చికిత్సను చేయించుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన వైద్యురాలు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 185 క్షయవ్యాధి నిర్మూలన కేంద్రాలలో నిజామాబాద్ ఒకటని, అందుకే ఇక్కడికి రావటం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జీజీహెచ్లో క్షయవ్యాధి నిర్మూలనపై తగిన చర్యలపైన సమీక్ష నిర్వహించామని ఆమె తెలిపారు. డాక్టర్ ప్రతిమారాజ్ అన్ని రకాల నియంత్రణ చర్యలను పాటిస్తున్నట్లు, ముఖ్యంగా సిబ్బందికి వ్యాక్సినేషన్ ఏర్పాటు చేయటం, ప్రతి వారం హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ద్వారా సమీక్షలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు. జీజీహెచ్కి విచ్చేస్తున్న రోగులకు క్షయ టీబీపై అవగాహన కల్పించే విధంగా సూచనలను ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ పార్థసారథి, డాక్టర్ భరత్ కుమార్, ప్రమోద్ రెడ్డి మరియు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఒక స్పెషల్ టీమ్ రావడం జరిగింది. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బుల గురించి అవగాహన అండ్ సజెషన్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.
హాస్పిటల్లో జరుగుతున్న మంచి ప్రాక్టీసెస్ని వారు మనకి అప్రిషియేట్ చేశారు. అలాగే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయొచ్చు వారి సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వరకు కూడా వారు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. అండ్ ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఎయిర్బోర్న్ డిసీజెస్ గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బుల గురించి అప్రమత్తంగా ఉండాలి. మీకు దగ్గు వచ్చినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకోవడము, దగ్గుని కవర్ చేసుకోవడం, దూరంగా వెళ్ళడము, ఇమీడియట్ 2-3 వారాల కంటే దగ్గు ఉన్నట్టయితే పరీక్ష చేసుకోవడం, కళ్ళ పరీక్ష చేయించుకోవడం, పాజిటివ్ వచ్చినట్టయితే మందులు జాగ్రత్తగా వాడుకోవడం, ఇవన్నీ చేసినట్టయితే మనం మన ప్రజల్లో ఈ జబ్బుని తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి ఇవన్నీ పాటించాల్సిందిగా మేము మా టీమ్ నుంచి మరియు హాస్పిటల్ నుంచి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్, మనకు హెచ్పివి అనేది చిన్నపిల్లలకి 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు మన వ్యాక్సిన్ ఇక్కడ ఇస్తున్నాము. కాకపోతే మనకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మనకు డైరెక్ట్గా వస్తుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెన్షన్ అవుతూ ఉంటుంది. 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకు ఈ వ్యాక్సిన్ అనేది మనకి ప్రివెన్షన్ చేస్తుంది. ఈ మంత్ 27th కూడా ఒకసారి మనకు ఇస్తారు. సో మీకు ఎవరైనా తెలిసింది ఉంటే వాళ్ళందరూ వచ్చి తీసుకోవచ్చు. మనకు డైరెక్ట్ ప్రైస్కి వస్తుంది కాబట్టి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సర్వరెక్స్ వ్యాక్సిన్ ఒకటి, ఇంకోటి గార్డాసిల్ వ్యాక్సిన్ ఒకటి. సో 2 మనం తీసుకోవచ్చు. మీరు ఇక్కడ కానీ మీరు ముందే పేరు నమోదు చేసుకోండి. చేసుకుంటే మేము అది లిస్ట్ తీసుకొని మాకు వ్యాక్సిన్ ఇంత కావాలి, ఇంత అవసరపడుతుంది అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. సో దాని ద్వారా మేము తెప్పిస్తాము. సో థ్యాంక్ యూ. వ్యాక్సిన్ రేట్ సర్వరెక్స్ వచ్చి ఒక అరౌండ్ 2000 దాకా ఉండొచ్చు. గార్డాసిల్ మాత్రం కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అది ఫారెన్ది. సో గార్డాసిల్లో కూడా మళ్ళీ 4 వేరియంట్ ఉంటుంది, 9 వేరియంట్ ఉంటుంది. 4 వేరియంట్ వచ్చి అరౌండ్ 3000 అలా ఉంటుంది. 9 వేరియంట్ మాత్రం 9000 కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇంకొకటి చిన్నపిల్లలు 15 ఇయర్స్ లోపల వాళ్ళకి 2 డోసులు మాత్రం సరిపోతాయి. సో 15 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మాత్రం 3 డోసెస్ తీసుకోవాలి. ఒకటి చిన్నపిల్లలకి అయితే 1st డోసు, తర్వాత 6 మంత్స్. ఇందూరు నగరంలో ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఊర పండగ కోసం ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ప్రధానంగా గ్రామదేవతల విగ్రహాలను వారసత్వ వడ్రంగులు ఎంతో నియమ నిష్ఠలతో తీర్చిదిద్దుతున్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఊర పండుగను నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఊర పండుగలు గ్రామదేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి జంతు బలులిస్తారు. గ్రామదేవతల విగ్రహాలను ప్రతి ఏటా అలాగే ఈసారి కూడా సిద్ధం చేశారు. దీనికోసం భక్తి శ్రద్ధలతో మామిడి కలపను తీసుకువచ్చి పూజా కార్యక్రమాలను నిర్వహించి వడ్రంగులు ఈ పనులను మొదలు పెడతారు. మంగళవారం నాడు నగరంలోని అశోక్ వీధి వడ్రంగి దాంతిలో గ్రామదేవతల విగ్రహాల పనులు మొదలయ్యాయి. ఈ పనుల ప్రారంభంలో నగర సర్వసమాజ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఊర పండుగ కన్వీనర్ రామూర్తి గంగాధరులు పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కన్వీనర్ రామూర్తి గంగాధర్ మాట్లాడుతూ ఊర పండుగను నగర ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. మంగళవారం నాడు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బండారు పోసినట్టు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ ప్రాంతంలో గల శ్రీమార్ట్ సూపర్ మార్కెట్ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్లో ఈ ప్రమాదం సంభవించినట్టు యజమానులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. నగరంలోని ఆర్యనగర్లో గల శ్రీమార్ట్ సూపర్ మార్కెట్లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. షాపు నుంచి వస్తున్న పొగలను గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల విలువ చేసే వస్తువులు దగ్ధమైనట్టు బాధితులు చెప్పారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో జరిగినట్టు ఫైర్ ఆఫీసర్ నరసింహరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో నిరసన చేపట్టారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక ఆంక్షలు, కొంతమందికే 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం
సీఎం రేవంత్ సర్కార్ నిరుద్యోగ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. మొదట ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రగా గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్యమైన అంశాలు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిందని అన్నారు. సోరియమ్మ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9 రైతన్నలకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇప్పుడు అనేక ఆంక్షలతో కొంతమందికే 1 లక్ష రుణమాఫీ చేయటాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వారి కళ్లలో కారం కొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. డిఎస్సి అని చెప్పి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వేయకుండా, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు 7 ఏళ్లలోపు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ సర్కారుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఇచ్చిన యువ డిక్లరేషన్ అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని ధన్పాల్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలందరం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం, కాంగ్రెస్ గ్యారంటీలు హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేశారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య ఆరోపించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరితే బదిలీల పేరుతో ఆందోళనకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని AITUC కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులను బదిలీల పేరుతో ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. ఆ ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని పద్ధతిలో కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని బదిలీ చేయాలి, కానీ నిజామాబాద్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు బదిలీ చేస్తామనటం సరికాదని అన్నారు. అనేక సంవత్సరాలుగా సీనియారిటీ ప్రకారం కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని, స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, రెగ్యులర్గా రావాల్సినటువంటి సబ్బులు, చెప్పులు, నూనెలు, యూనిఫారాలు ఇవ్వాలని అడుగుతుంటే ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికుల బదిలీ ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బదిలీల ప్రక్రియ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి నరసింహరావు, నాయకులు నర్సయ్య, ఒడ్డెమ్మ, చిన్నసాయమ్మ, రజని, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారీ గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత MD DGO గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి నిజం. వెల్కమ్ బ్యాక్. జిల్లా కేంద్రంలోని 4 పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్స్ పొందగా వారిని సిపి కల్మేశ్వర్ అభినందించారు. ప్రమోషన్ పొందిన వారు మున్ముందు మరింత బాధ్యతగా పనిచేసి పేరు ప్రతిష్టలు పొందాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా 4 ప్రమోషన్ పొందారు. వారు సిపి కల్మేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్న కానిస్టేబుల్స్కు హెడ్ కానిస్టేబుల్స్గా ప్రమోషన్ రావటంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ఇదే విధంగా బాధ్యతాయుతంగా పనిచేసి మున్ముందు మరిన్ని ప్రమోషన్లు పొందాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్స్కు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు. వన్ టౌన్ పీసీ బీకిషన్, వన్ టౌన్ పీసీ సి అజయ్, మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లోని పీసీ బి సురేష్, సిఎస్బి నిజామాబాద్ పీసీ ఎస్ రవికాంత్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందాలని సిపి తెలిపారు. పంచకట్టుతో అసెంబ్లీకి వెళ్లిన ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నిరసన గళం వినిపించారు. రైతులందరికీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం అవ్వటంతో ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అంబేద్కర్ సాక్షిగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బేషరతుగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు నిబంధన పేరుతో కేవలం కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నారని, ప్రతి రైతుకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పాసుబుక్తో రుణాలు ఇచ్చి రేషన్ కార్డు పేరిట కోత విధించడం ఏంటని మండిపడ్డారు. ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు గడిస్తున్నా ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వకపోవటాన్ని తప్పుబట్టారు. ఆ డబ్బులను మళ్లించి రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. పవిత్ర ఆషాఢ మాసంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కడలను అందంగా ముస్తాబు చేసి సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు నిర్వహించి గ్రామదేవతలను ఆరాధించారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఎత్తుకుని బాజా భజంత్రీలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామదేవతల ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించారు. గ్రామంలో గల పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లా పాపలతో గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పట్ల సురేష్, నారోజీ గంగారాం, బాపూజీ లింగం, కురుమాజీ సాయిలు, పట్ల సంతోష్, దత్తు, పట్ల స్వామి, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో 2 రోజుల పాటు సిపిఐ రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ తెలిపారు. ఈ శిక్షణా తరగతులను పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 4-5 తేదీలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులను కోరారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రాజకీయ శిక్షణా తరగతులు 2 రోజుల పాటు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతాయని చెప్పారు. ఈ శిక్షణా తరగతులకు మొదటి రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పస్య పద్మ, ఇతర నాయకులు హాజరవుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై శిక్షణా తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణా తరగతులను విజయవంతం చేసేందుకు రెండు జిల్లాల సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హాజరు కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు వై ఓమయ్య, కె రాజన్న, రంజిత్, నర్సింగ్రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ శిక్షణ తరగతులు నిజామాబాద్లో 4-5 ఆదివారం సోమవారం నాడు నిజామాబాద్ నగరంలో నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి మొదటి రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కామ్రేడ్ పశ్చ పద్మక్క, అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, ఇతర నాయకులు హాజరవుతారు. ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి క్లాసుల్లో దాదాపు 6 అంశాలపైన ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలు ఈ రాజకీయ శిక్షణ తరగతుల్లో చర్చించడం జరుగుతుందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమావేశాలకు 2 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలకు నిజామాబాదు, అదేవిధంగా కామారెడ్డి 2 జిల్లా సంబంధించినటువంటి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని 19వ డివిజన్ కంటేశ్వర్ రోకడ హనుమాన్ ఆలయం వద్ద 3 లక్షల రూపాయల నిధులతో నిర్మించే సీసీ డ్రైనేజీ పనులను నగర మేయర్ దండో నీతు కిరణ్ శేఖర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీసాల సవితా శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఆదాయ పన్ను చెల్లించే మధ్యతరగతి వేతన జీవులకు కేంద్ర బడ్జెట్లోనైనా కొంత ఊరట దక్కుతోందని ఆశించిన వారికి నిరాశయే మిగిలిందని జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ స్లాబ్లను సవరించాలని, స్టాండర్డ్ డిడక్షన్ కోసం 100,000 పెంచాలనేది ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. పన్ను మినహాయింపును ప్రస్తుతం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని ఆశించామని అన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా అధ్యక్షుడు రామ్ గోపాల్ రెడ్డి సోమవారం మృతి చెందారు. సుమారు 2 ఏళ్ల పాటు ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సుభాష్ నగర్లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల బీజేపీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశనే మిగిల్చిందని డీసీసీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఉన్న నిర్లక్ష్యాన్ని మోడీ ప్రభుత్వం చూయించిందని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి 2 కేంద్రంలో సహాయక మంత్రులుగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ధర్మపురి అరవింద్ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఇప్పుడు మళ్లీ ఎంపీ అయినా కూడా తన ప్రవర్తనలో ఆలోచనలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. తెలంగాణ నుండి బీజేపీకి 4 ఉన్న ఎంపీలు రెట్టింపు 8 మంది అయినా కూడా రాష్ట్రానికి నిధులు రాకుండా రాష్ట్రాన్ని 8 ఇంతలు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంపైన కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపుకు నిదర్శనమని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పర్యటించిన కేంద్ర వైద్యుల బృందం గాలి ద్వారా సంక్రమించే వ్యాధుల నియంత్రణ చర్యలపై సమీక్ష, టీబీ నివారణ చర్యలపై సంతృప్తి.
ఊర పండగలో మొదలైన తొలి ఘట్టం బండారు వేసిన సర్వసమాజ ప్రతినిధులు నియమ నిష్ఠలతో గ్రామదేవతల విగ్రహాలను తీర్చిదిద్దుతున్న బానిసత్వ వడ్రంగులు. సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ప్రభుత్వ పాఠశాలలు ఆసుపత్రుల్లో తనిఖీ, విద్యార్థుల నోట్బుక్స్ చెక్ చేసి చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచన. తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ ధర్నా. రెగ్యులర్ బీసీని రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని నిరసన. ఆహారంలో పురుగులు వస్తున్నా స్పందించడం లేదని విద్యార్థుల ఆగ్రహం. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన. రేషన్ కార్డు నిబంధనలు పక్కన పెట్టి 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్. రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవటంపై ఆగ్రహం. ఇవి బ్రిటన్ విశేషాలు చూస్తూనే ఉండండి భారతీయ న్యూస్.